కాన్షియస్నెస్. సి వన్ మోర్ న్యూరలాజికల్ ఎగ్జామినేషన్, వన్ మోర్ న్యూరలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ రోంబర్గ్ టెస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, చాలా సార్లు అడిగారండి ఈ టెస్ట్ గురించి. దట్ ఈస్ కాల్డ్ అస్ ఏ రోంబర్గ్ టెస్ట్. రైట్, రోంబర్గ్ టెస్ట్ అనేది దేనికోసం అమ్మా అంటే ఇటింగ్ ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్. సో బాడీ బ్యాలెన్స్, బాడీ బ్యాలెన్స్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బాడీ బ్యాలెన్స్, బాడీ కోఆర్డినేషన్ రెండు సేమ్. యూ జస్ట్ రిమెంబర్ దిస్ టూ వర్డ్స్, బాడీ బ్యాలెన్స్ అండ్ బాడీ కోఆర్డినేషన్. విత్ సెంటర్ వి కాల్డ్ యాజ్ ఏ బాడీ బ్యాలెన్స్ అండ్ బాడీ కోఆర్డినేషన్ సెంటర్. ఏది బాడీ బ్యాలెన్స్ అండ్ బాడీ కోఆర్డినేషన్ సెంటర్? మైండ్ లా సెరిబెల్లం. ఏ బెల్లం? సెరిబెల్లం. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. నేను రెండు విషయాలు చెప్తున్నాను మీకు ముఖ్యంగా. ఒకటో విషయం ఏం చెప్పాను సార్ అంటే బాడీ బ్యాలెన్స్ కోసం చేసే టెస్ట్ పేరు ఏంటి. సో బాడీ బ్యాలెన్స్ ని చెక్ చేయడం కోసం చేసే టెస్ట్ పేరు రోంబర్గ్ టెస్ట్, రోంబర్గ్ టెస్ట్. ఇంకొక ప్రశ్న, బాడీ కోఆర్డినేషన్, బాడీ బ్యాలెన్స్ ని కంట్రోల్ చేసే ఏరియా ఏంటి బ్రెయిన్ లా అంటే సెరిబెల్లం. సెరిబెల్లం, దట్స్ టూ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్. క్లియర్ ఆఫ్ దిస్ టూ పాయింట్స్? ఓకే, దెన్ హౌ టు రైట్ చెక్ ది రోంబర్గ్ టెస్ట్, హౌ టు పర్ఫార్మ్ యర్ రోంబర్గ్ టెస్ట్. రోంబర్గ్ టెస్ట్ ని ఎలా చేస్తారు అంటే రైట్, పర్సన్ స్టాండ్ ఇన్ ఎరెక్ట్ పొజిషన్, ఎరెక్ట్ పొజిషన్ స్టేట్మెంట్ ఇస్తాడండి. ఏ పర్సన్ ఇన్ ఎరెక్ట్ పొజిషన్ అండ్ క్లోజింగ్ హిస్ ఐస్, టూ ఇండికేటర్స్. నెంబర్ వన్, పర్సన్ ఇన్ ఏ పొజిషన్? ఎరెక్ట్ పొజిషన్, ఆల్సో కాల్డ్ యాజ్ స్టాండింగ్ పొజిషన్ అండ్ క్లోజింగ్ ఐస్. వెన్ ద పర్సన్ ఇన్ ఎరెక్ట్ పొజిషన్ అండ్ క్లోజింగ్ ఐస్, ఇఫ్ ద పర్సన్ ఇస్ ఇదర్ ద బెండ్ అదర్ ద ఫాల్ డౌన్, ఇమేజ్ లైక్ దిస్. రైట్, రోంబర్గ్ టెస్ట్ ఇస్ పాజిటివ్. రోంబర్గ్ టెస్ట్ ఇస్ పాజిటివ్. ఇట్ మీన్స్ విచ్ ఫంక్షన్ ఇస్ డిస్టర్బ్? సెరిబెల్లం ఫంక్షన్ ఇస్ డిస్టర్బ్ ఆర్ డామేజ్. సెరిబెల్లం ఫంక్షన్ ఇస్ డిస్టర్బ్ ఆర్ డామేజ్. సో క్వశ్చన్ దే షుడ్ ఆస్క్ రైట్ టు ఎవాల్యుయేట్ ఆఫ్ ఏ సెరిబెల్లం ఫంక్షన్, టు ఎవాల్యుయేట్ ఆఫ్ ఏ సెరిబెల్లం ఫంక్షన్ ఆఫ్ ది పేషెంట్, ఆఫ్ ది పర్సన్, ఏ టెస్ట్ ఈస్ కండక్టెడ్. ఏ టెస్ట్ కండక్ట్ చేస్తారండి? రోంబర్గ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి, రోంబర్గ్ టెస్ట్ అనేది ఈ విషయాలలో వెరీ ఇంపార్టెంట్. ఎలా కండక్ట్ చేస్తారనేది కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడికి వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సెరిబెల్లం ఫంక్షన్ని చెక్ చేసే టెస్ట్ పేరు రోంబర్గ్ టెస్ట్. రోంబర్గ్ టెస్ట్ అనేది బాడీ బ్యాలెన్స్ లేదా బాడీ కోఆర్డినేషన్ని చెక్ చేయడం కోసం చేసే టెస్ట్. రోంబర్గ్ టెస్ట్లో రైట్ ఎరెక్ట్ పొజిషన్లో ఉండి ఐస్ క్లోజ్ చేసిన తర్వాత పర్సన్ కనుక సడన్గా రైట్ డైవర్ట్ అయ్యాడు పొజిషన్ నుంచి అంటే హీఈస్ నాట్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్, అంటే సెరిబెల్లం అనేది దాని యొక్క పర్ఫార్మెన్స్ వీక్ అయ్యింది. దట్ ఈస్ వాట్ ద ఇండికేటర్. ఇది ఒక న్యూరలాజికల్ అసెస్మెంట్. నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, ఇఫ్ యూ హావ్ టు చెక్ ది నెక్స్ట్ కనుక చెక్ చేస్తే, ఓకే గుడ్, నెక్స్ట్ టెస్ట్ కనుక చెక్ చేస్తే రైట్, క్యాలరీస్ టెస్ట్. క్యాలరీస్ అనగానే ఇదేదో కార్బోహైడ్రేట్స్ అని అనుకోకండి. క్యాలరీస్ అనేది దేనికి సంబంధించిన యాక్చువల్గా? అరే క్యాలరీస్ అనేది దేని మాలిక్యూల్స్ అమ్మ, దేని పారామీటర్? ఎనర్జీ పారామీటర్. క్యాలరీస్ అనేది ఎనర్జీ, అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా? ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ని దేంట్లో కొలుస్తారు సార్ అంటే క్యాలరీస్లో కొలుస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఏంటి అవి? ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్ని దేంట్లో కొలుస్తారు? ఇప్పుడు నేను చెప్పేది క్యాలరీస్ టెస్ట్, అది దానికి సంబంధించింది అయితే కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే క్యాలరీస్ టెస్ట్ రైట్ యూజ్డ్ ఫర్ టు చెక్ ద కార్బోహైడ్రేట్ లెవెల్స్, టు చెక్ ద ఫ్యాట్ లెవెల్స్, రైట్ టు చెక్ ద ఎస్పెషల్లీ న్యూరలాజికల్ ఫంక్షన్. దీన్ని ఆక్యులో వెస్టిబులార్ టెస్ట్ అని కూడా అంటారు. ఆక్యులో క్యాలరీస్ టెస్ట్ కి ఇంకో పేరు ఏంటమ్మా అంటే రైట్ ఆక్యులో వెస్టిబులార్ రిఫ్లెక్స్ టెస్ట్ ఈ పేరుతో కూడా పిలుస్తారండి. మారుస్తానమ్మా. ఈ టెస్ట్ ని ఇంకోలా ఎలా పిలుస్తారని చెప్తున్నా, ఆక్యులో వెస్టిబులార్ రిఫ్లెక్షన్ టెస్ట్.
ఆక్యులో వెస్టిబులార్ రిఫ్లెక్షన్ టెస్ట్ అన్నా, క్యాలరీస్ టెస్ట్ అన్నా, బ్రెయిన్ స్టెమ్, ఏ స్టెమ్ బ్రెయిన్ స్టెమ్ టెస్ట్ అన్నా ఒకటేనండి. మనకి బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ ఉన్నాయి కదండి, రైట్? మనం ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, బ్రెయిన్ స్టెమ్ అని మూడు భాగాలు చెప్పుకుంటాం. ఫోర్ బ్రెయిన్ ముందుంటుంది, మిడ్ బ్రెయిన్ మధ్యలో ఉంటుంది, బ్రెయిన్ స్టెమ్ అంటే తెలుసు కదా ఎవరెవరు వస్తారు బ్రెయిన్ స్టెమ్స్ లా? పోన్స్ మిడిల్లా అబ్లాంగేటా, పోన్స్ మిడిల్లా అబ్లాంగేటా, ఈ మొత్తం జోన్ ని మనము బ్రెయిన్ స్టెమ్ అంటాం. బ్రెయిన్ స్టెమ్, సరే. బ్రెయిన్ స్టెమ్ ఫంక్షన్ ని అనాలిసిస్ చేయడం కోసం లేదు అనుకున్నప్పుడు, ఆక్యులో వెస్టిబులార్ రిఫ్లెక్షన్ ని అనాలిసిస్ చేయడం కోసం టెస్ట్ పేరు క్యాలరీస్ టెస్ట్. క్యాలరీస్ టెస్ట్ అనేది ఎస్పెషల్లీ కాన్షియస్ పేషెంట్ కి చేయరు, అన్కాన్షియస్ పేషెంట్ కి చేస్తారు. పాయింట్ నెంబర్ వన్, ఈ టెస్ట్ ఎవరికి చేస్తారు? రైట్, అన్కాన్షియస్ పేషెంట్ కి చేస్తారు. బ్రెయిన్ స్టెమ్ చక్కగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేయడం కోసం. ఎందుకంటే బ్రెయిన్ స్టెమ్ లో రెస్పిరేటరీ కంట్రోలింగ్ సెంటర్ ఉంటుంది, కార్డియా కంట్రోలింగ్ సెంటర్ కూడా బ్రెయిన్ స్టెమ్ అంటే పౌన్స్ అండ్ మెడల్లా రీజన్ లోనే ఉంటుంది. కాబట్టి వీటి యొక్క ఒక పర్సన్ ఏ పొజిషన్ లా? అన్కాన్షియస్ పొజిషన్ లో ఉంటే వైటల్ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ ని ఎవాల్యుయేట్ చేయడానికి, ఎస్టిమేట్ చేయడానికి చేసే టెస్ట్ పేరు ఏంటమ్మా? దట్ వీ కాల్ యాస్ ఏ క్యాలరీస్ టెస్ట్. దట్ టెస్ట్ కాల్ యాస్ ఏ క్యాలరీస్. ఓకే, ఎలా చేస్తారు? హౌ టు పర్ఫామ్ ఏ క్యాలరీస్ టెస్ట్? ఒక క్యాలరీస్ టెస్ట్ ని ఎలా చేస్తారు అనేది చెక్ చేస్తే, ఇక్కడ క్యాలరీస్ టెస్ట్ లో గుర్తుపెట్టుకోండి అమ్మా, క్యాలరీస్ టెస్ట్ లా కోల్డ్ వాటర్ ని తీసుకుంటారు, హాట్ వాటర్ ని తీసుకుంటారు. రిమెంబర్, నేను రెండు విధాలుగా చెప్తున్నానమ్మా, జాగ్రత్త. క్యాలరీస్ టెస్ట్ లలో ఏ వాటర్ ని తీసుకుంటారు? క్యాలరీస్ టెస్ట్ లో రెండు వాటర్లను తీసుకుంటారు, కోల్డ్ వాటర్ ని తీసుకుంటారు, హాట్ వాటర్. కోల్డ్ వాటర్ టెంపరేచర్ గుర్తుపెట్టుకోండి, కోల్డ్ వాటర్ టెంపరేచర్ ఇక్కడ రాస్తాను, కొంచెం క్లియర్ కనిపిస్తుంది. ఈ ఏది ఏ కలర్ తీసుకోవాలమ్మా? ఇది రెడ్డే కదా, అక్కడ కనిపించదు. వైట్ అయితే ఇక్కడ కనిపించదు. ఇదా పింక్, ఇక్కడ కనిపించదుగా. ఏదో ఒకటి బ్లాక్ తీసుకో, బంద్ కానీ కింద ఇక్కడే రాస్తలే కానీ వైట్ పైన. ఇక్కడ చూడండి, కోల్డ్ టెస్ట్ లా కోల్డ్ ఎంత తీసుకుంటామంటే 30 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువ మాత్రమే. ఏ వాటర్? కోల్డ్ వాటర్. కోల్డ్ వాటర్ ఎంత టెంపరేచర్ లో తీసుకున్నావు? ఈ నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ ప్లాన్ ఫర్ ద న్యూరలాజికల్ అసెస్మెంటల్ టెస్ట్ ఆఫ్ ఏ క్యాలరీస్ టెస్ట్. న్యూరలాజికల్ అసెస్మెంటల్ క్యాలరీస్ టెస్ట్, రైట్? ప్రిపేర్డ్ ఆఫ్ ఏ ప్రొసీజర్ ద డిగ్రీ ఆఫ్, రైట్, కోల్డ్ వాటర్, ద డిగ్రీ ఆఫ్ కోల్డ్ వాటర్ షుడ్ బి టేకెన్. మనం చెప్పింది క్వశ్చన్ కి ఇంత పెద్ద ఇది చేస్తాడు. కోల్డ్ వాటర్ ఎంత డిగ్రీ అంటే 30 లేదా అంతకంటే తక్కువ డిగ్రీ ఉండాలి. ఏ వాటర్? ఇది హాట్ వాటర్ అయితే, హాట్ వాటర్ అయితే 44 డిగ్రీ సెల్సియస్ లో ఉండాలి. హాట్ వాటర్ అయితే ఎంత డిగ్రీ? 44 డిగ్రీ సెల్సియస్ లో ఉండాలి హాట్ వాటర్. ఇస్ ఇట్ వెరీ క్లియర్? కోల్డ్ వాటర్ ఎంత, హాట్ వాటర్ ఎంత? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ చెవిలంగా ఆ చెవిలంగా పోసి చూద్దాం. కోల్డ్ వాటర్ పోస్తే ఎలా రియాక్ట్ అవుతాడు, హాట్ వాటర్ పోస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఫస్ట్ నార్మల్ అనుకుందాము, ఆ తర్వాత అబ్నార్మల్ మాట్లాడుకుందాం. ఒక అన్కాన్షియస్ పేషెంట్ కి నువ్వు ఫస్ట్ ఏ వాటర్ పోసావమ్మా అంటే, కోల్డ్ వాటర్ కనుక పోస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ నిస్టాగ్మస్ అంటే తెలుసు కదా. నిస్టాగ్మస్ అంటే ఇన్వాలంటరీ, ఆటోమేటిక్ గా ఇన్వాలంటరీ ఐ మూమెంట్, ఇన్వాలంటరీ ఐ మూమెంట్. ఇన్వాలంటరీ అంటే తెలుసు కదా, ఆటోమేటిక్ గా అన్కాన్షియస్ పేషెంట్ కి ఇన్వాలంటరీ ఐ మూమెంట్ ఉంటుందా? ఉండదా. అంటే అతను వాలంటరీగా చేసుకోడు, అతని కళ్ళ యొక్క ఐ బాల్ మూమెంట్ అనేవి, దాని నిస్టాగ్మస్ అంటారు. దట్ వి కాల్డ్ యాస్ ఏ నిస్టాగ్మస్. ఇప్పుడు మీ అందరికి ఐ మూమెంట్ కంట్రోల్ లో ఉందా లేదా? ఎట్లా పడితే అట్లా పోతున్నాయా? చక్కగా చూడంటే చక్కగానే చూస్తావు తప్ప వంగర చూస్తావా? దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఒక అన్కాన్షియస్ పేషెంట్ కి, అన్కాన్షియస్ పేషెంట్ కి ఏ వాటర్ పోస్తే, కోల్డ్ వాటర్ పోస్తే నిస్టాగ్మస్ మూమెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. కోల్డ్ వాటర్ పోస్తే నిస్టాగ్మస్ మూమెంట్ ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇలా చూసే కను గుడ్లు ఇలా వెళ్ళిపోయాయి, అంటే ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా వచ్చింది. అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్? దట్ అమ్మా ఆపోజిట్ లో వెళ్ళిపోయాయి, రెండు రెండు దిక్కులలో వెళ్ళిపోయాయి.
అలా ఆపోజిట్ లో వెళ్ళిపోతే అది ఏ రియాక్షన్? కోల్డ్ వాటర్ రియాక్షన్. కోల్డ్ వాటర్ రియాక్షన్ అంటే ఇక్కడ బ్రెయిన్ స్టెమ్ పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? ఇంకోటి చెప్తున్నా, హాట్ వాటర్ పోయి చెవిలా కొంబదీసి కళ్ళలో వస్తాయింది, చెవిలా ఆకిలో వెస్టిబులార్ రిఫ్లెక్షన్ టెస్ట్, చెవిలో పోయాలి కళ్ళలో కాదు. చెవిలో పోస్తే కళ్ళు రియాక్ట్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ ఆకిలో, రైట్? ఆకిలో వెస్టిబులార్, వెస్టిబులార్ నుంచి ఆకిలోకి ఉంచే రియాక్షన్, ఆకిలో వెస్టిబులార్ రిఫ్లెక్షన్ టెస్ట్ అని చెప్పాను. టెస్ట్ పేరే ముందే చెప్పేసిన, క్యాలరీస్ టెస్ట్ పేరు నాకు తెలుసు, స్టార్ట్ చేశారనేసి. క్యాలరీస్ టెస్ట్ పేరు ఏందమ్మా అంటే ఆకిలో వెస్టిబులార్ టెస్ట్, రిఫ్లెక్షన్ టెస్ట్. సో కోల్డ్ వాటర్ వస్తే ఎలా వచ్చింది డైరెక్షన్? ఆపోజిట్ డైరెక్షన్ లో రావాలి, అది నార్మల్. హాట్ వాటర్ చేస్తే సేమ్ డైరెక్షన్ కి రావాలి, అర్థమైందా? హాట్ వాటర్ వస్తే ఆపోజిట్, ఇడేమో ఇటు పోయిండు, ఈడేమో ఇటు పోయిండు, అది ఏ వాటర్ వస్తే? కోల్డ్ వాటర్. ఇప్పుడు హాట్ వాటర్ పోయినాం అనుకో, రెండు అదేదో అంటారు కదా, రెండు ఇక్కడికి వచ్చేసినాయి, రెండు ఇక్కడికి వచ్చేసినాయి, ఇదేమో రెండు మెల్లకల్ల టైప్ అనమాట. అది ఆ దిక్కు ఈ దిక్కు చూస్తేనేమో కోల్డ్, రెండు ఒకే దగ్గరకు వచ్చేస్తే సేమ్, అది ఏ వాటర్? అండర్స్టూడ్ ఆఫ్ డైరెక్షన్స్? దట్ టెస్ట్ బ్రెయిన్ స్టెమ్. ఏ స్టెమ్? అలా రాలేదే అనుకో డైరెక్షన్స్, దట్ రియాక్ట్, అలా రియాక్ట్ కాకపోతే అది అబ్నార్మల్. నేను ఏం చెప్పలేదమ్మా, నిద్రపో. నేను ఏం చెప్తున్నా అంటే చెవిలో నీళ్ళు పోయి, చెవిలో నీళ్ళు పోయి, రైట్? నీళ్ళు పోసే టెస్ట్ని క్యాలరీస్ టెస్ట్ అంటారు, రైట్? చెవిలో నీళ్ళు పోస్తే కళ్ళల్లంగా తెలుస్తుంది, ఆ టెస్ట్ని క్యాలరీస్ టెస్ట్ అంటాం. చల్లటి నీళ్ళకి 30 డిగ్రీ సెల్సియస్, వేడి నీళ్ళకి 44 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ని చెక్ చేసుకో. దీంట్లో 30 డిగ్రీ సెల్సియస్, దీంట్లోనేమో 44. ఫస్ట్ చల్లటి నీళ్ళు తీసుకొని ఒక చెవిలో పోయి, కనుగుడ్లు ఈ గుడ్డు ఈ దిక్కు, ఈ గుడ్డు ఈ దిక్కు పోవాలి, ఓకే? టెస్ట్ ఈస్ పాస్. చల్లటి నీళ్ళు పక్కన పెట్టు, వేడి నీళ్ళు రెడీ చేసుకో. వేడి నీళ్ళని ఈ చెవిలో పోయి, రెండు గుడ్లు ఒకే దగ్గరికి రావాలి, ఓ సేమ్ డైరెక్షన్ రావాలి, వేడి నీళ్ళు కూడా పాస్. ఇప్పుడు ఇట్లా జరగకపోతే నువ్వు నిద్రపో. అమ్మా నేను చెప్పేది డైరెక్షన్స్ రెండు సేమే, అంటే రెండిట్లో కూడా నార్మలే. మా ఇక్కడ అబ్నార్మల్ ఏం చెప్పలేదు నేను. బ్రెయిన్ ఫంక్షన్ పనిచేస్తుంది, బ్రెయిన్ స్టెమ్ ఇస్ రైట్, అది నేను చెప్పేది. బ్రెయిన్ స్టెమ్ ఉందా లేదా, అంటే బ్రెయిన్ స్టెమ్ ఫంక్షన్ లో ఉందా లేదా అని చేసే టెస్ట్ పేరు ఏంటంటే క్యాలరీస్ టెస్ట్. దేన్ని అసిస్ట్ చేయడానికి? బ్రెయిన్ స్టెమ్. దేన్ని? బ్రెయిన్ స్టెమ్ ని అసిస్ట్ చేయడానికి చేసే టెస్ట్ క్యాలరీస్ టెస్ట్. సో దీంట్లో ఇలా ఉండాలి అంటున్నా నేను. ఇస్ ఇట్ వెరీ క్లియర్? ఎలా ఉండాలి రిజల్ట్ అంటే, కోల్డ్ పోయంగానే ఆపోజిట్ కి వెళ్ళాలి, వామ్ పోయంగానే సేమ్ డైరెక్షన్ కి రావాలి, ఇదే టెస్ట్ రిజల్ట్. గుర్తుపెట్టుకో, క్రేనియల్ ప్రెషర్ అన్నా సిఎస్ఎఫ్ ప్రెషర్ అన్నా అందరూ సేమే. అరే క్రేనియం ఉండేది ఎక్కడ? రైట్, క్రేనియం ఎక్కడ ఉంటుంది? అరే వాట్ ఈస్ క్రేనియం? క్రేనియం ఈజ్ ఏ క్యావిటీ విచ్ ఆక్యుపైడ్ బై ద దిమాగు, అర్థమైందా? ఏ క్యావిటీ ఆఫ్ బ్రెయిన్ కాల్డ్ యాజ్ ఏ క్రేనియం. అమ్మా మళ్ళీనా, ఏందమ్మా వాట్ ఈస్ క్రేనియం? పుర్రే, పుర్రేనా? పుర్రే ఒకటే కాదు, పుర్రే అనగానే మళ్ళీ పుర్రేలా క్రేనియం వస్తుంది, ఫేస్ వస్తుంది, స్కల్ల. పుర్రే అంటే ఏంది? దాంట్లో మళ్ళీ ఏమొస్తుంది? ఫేసు, క్రేనియం, ఇది ఒక్కదాన్ని ఏమంటారు? పుర్రే అంటే ఇది అంతానా? ఇది ఒకటేనా? కాదండి, నేను చెప్పలేదా నీకు స్కల్ అంటే ఫేషియల్ బోన్స్ అండ్ క్రేనియల్ బోన్స్ అని చెప్పినా, మరి ఇలా తప్పు చెప్తే ఎట్లా? రైట్, మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయని చెప్పినా? క్రేనియానికి 8, ఇవి 14, 8, 14. అమ్ము వీళ్ళు ఎక్కడ చదవకుండా, 22, ఎన్ని టూలు? అది పుర్రే, అదేంది? దీని ఏమంటారు? ఏమలే వదిలేసాయి అమ్మా, నాకు చాలా పని ఉంది. రైట్ అమ్మా, సిఎస్ఎఫ్ నార్మల్, సిఎస్ఎఫ్ ఎంత? సిఎస్ఎఫ్ అమ్మో వాల్యూమ్ కాదు ప్రెషర్, 52. నేను వాల్యూమ్ అడగట్లే, సిఎస్ఎఫ్ ప్రెషర్ అడుగుతున్నా. సిఎస్ఎఫ్ సెరిబ్రో ఫైనల్ ఫ్లూయిడ్ ప్రెషర్, ప్రెషర్ కిత్నా హై?
ఎంత అంటే 5 to 15 ఎంఎం ఆఫ్, ఇది దాని ప్రెషర్, ఇది దాని ప్రెషర్, దేని ప్రెషర్, సిఎస్ఎఫ్ ప్రెషర్. అర్థమైందా? ప్రెషర్ ఎంత ఉంటుందో, ప్రెషర్ ఎంత ఉంటుందో క్రేనియల్ ప్రెషర్ కూడా అంతే ఉంటుంది. మరి సిఎస్ఎఫ్ ఎంత ప్రెషర్తో ఉందో, రైట్, ఇంట్రాక్రేనియల్, రైట్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఐసిఎఫ్ కూడా అంతే ఉంటుంది. సరే, నేను ఐసిఎఫ్ ఐ ఐసిఎఫ్ ఐసిపి ఐసిపి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఐసిపి చెప్తున్నా నేను. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అడల్ట్కైతే ఎంత ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్. సో అడల్ట్ కనుక్కున్నప్పుడు మాక్సిమం ఇది ఎంత ఉంటుందంటే 7 to 15 ఎంఎం ఆఫ్ హెచ్జి. ఎంత ఉంటుంది? 7 to 15 ఎంఎం ఆఫ్ హెచ్జి ఎవరికి ఉంటుంది? అడల్ట్కి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోండి, 7 to 15 ఎంఎం ఆఫ్ హెచ్జి, రైట్. దీన్ని మనం ఒకవేళ ఇట్లా రాస్తే 10 to 20 సెంటీమీటర్ H2O ఉంటుంది, సెంటీమీటర్ H2O ఉంటుంది. ఎంత నుంచి ఎంతకి? 10 to 20 సెంటీమీటర్ H2O. లేదా 7 to 15 ఎంఎం ఆఫ్ హెచ్జి ఎవరిలో? ఏంటది? ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. అదే కనుక చిల్డ్రన్ అనుకున్నప్పుడు ఇది 5 to 10 ఎంఎం ఆఫ్ హెచ్జి ఉంటుంది. ఎవరిలా ఇది? ఎంత? 5 to 10 ఎంఎం ఆఫ్ హెచ్జి చిల్డ్రన్స్లో ఉంటుంది, రైట్. సో అలాంటప్పుడు 10 అనుకున్నప్పుడు ఇది ఒక 8 to 16 సెంటీమీటర్ H2O. అంటే రెండు పారామీటర్లలో చెప్తున్నా నేను, మీరు ఇదే అడుగుతారు ఎగ్జామ్లో, ఇది అడగరు. ఏమో చచ్చి ఇది అడిగితే ఇన్ఫాంట్ ఎంత ఉంటుందంటే, ఇన్ఫాంట్ ఎంత ఉంటుందంటే, ఇఫ్ ఎవరు చెబితే ఇన్ఫాంట్ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 7 ఎంఎం ఆఫ్ హెచ్జి. ఇన్ఫాంట్లా 7 కంటే ఎక్కువే ఉంటుంది, లెస్ దాన్ 7 ఎంఎం ఆఫ్ హెచ్జి. ఇది ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. నేను చెప్పింది ఏంది? ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, అది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక సెంటీమీటర్లో దీంట్లో అందాదా తీసుకున్నప్పుడు 7 అనుకున్నప్పుడు దాంట్లో 12 సెంటీమీటర్లు, లెస్ దాన్ 12 సెంటీమీటర్. ఇది ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. నా 8 to 16 సెంటీమీటర్ H2O, సెంటీమీటర్ H2O. సరే, ఇది దాని కథ అమ్మ, ఇది దాని కథ, ఇది నార్మల్. ఇప్పుడు నేను చెప్పింది ఏంది? నార్మల్. అయితే దీంట్లో ఒకవేళ ఐసిపి ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మోర్ దాన్ 15 ఎంఎం ఆఫ్ హెచ్జి హైతో, కిత్నా హైతో? మోర్ దాన్ 15 ఎంఎం ఆఫ్ హెచ్జి ఐసిపి, రైట్? మోర్ దాన్ 15 ఎంఎం ఆఫ్ హెచ్జి హైతో క్యా బోల్తే ఉస్కో? ఇంక్రీజ్డ్ ఐసిపి కండిషన్, ఇంక్రీజ్డ్ ఐసిపి కండిషన్. ఏ నర్సింగ్ ఆఫీసర్ ఈస్ అసెసింగ్ ద ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఆఫ్ ఏ పేషెంట్ అండ్ అబ్జర్వ్ దట్ ద ప్రెషర్ ఈస్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఈస్ మోర్ దాన్, రైట్, 18 ఎంఎం ఆఫ్ హెచ్జి. ద కండిషన్ ఈస్ డయాగ్నోస్డ్ యాస్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. కాజస్ ఏంది సార్, అసలు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే, అడల్ట్లో అయితే ఎవరిలా, అడల్ట్లా మోస్ట్ కామన్ చెప్పేస్తాను నేను, రైట్. అడల్ట్లా మోస్ట్ కామన్గా ట్రామా. యామా? ట్రామా. ట్రామాలో ఎందుకు పెరిగింది సార్ అంటే, ఇందాక నేను చెప్పాను కదా, నెత్తికి దెబ్బ తగిలితే వాపు వస్తుందా చల్లగుంటుందా? వాపు అంటే పెరిగిందా తగ్గిందా? అదే నేను చెప్పింది. క్లియర్ ఆఫ్ దిస్? వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఇఫ్ ద పర్సన్ విత్ ద trauma, that is a most common cause of the increased intracranial pressure in the adult. Pressure in the adult. Children aithe exam lo baaga adugutaru, children ki most common cause of increased ICP, increased ICP evarla? Children's. Children's lo aithe increased ICP most common endamma ante hydrocephalus.
ఎవర్లా? అర్థమైందా? చిన్నపిల్లల్లోనేమో హైడ్రోసెఫాలస్, పెద్దవారిలోనేమో ట్రామా. ఇది మోస్ట్ కామన్ కాంప్లికేషన్, ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు. ఇవి కాకుండా అంటే అమ్మ సెరిబ్రల్ ఎడిమా, అదర్స్ రాసుకోండి, అదర్స్ రాసుకోండి, సెరిబ్రల్ ఎనిమా, మెనింజైటిస్. ఇది కాకుండా అదర్స్ అమ్మ, అదర్స్ ఏంటంటే సెరిబ్రల్ ఎడిమా, మెనింజైటిస్, ఆ తర్వాత నెక్స్ట్ మాలిగ్నెన్సీ ట్యూమర్ మొత్తం ఒకటే. సరే, ఎగ్జామ్లో బాగా అడిగే క్వశ్చన్ అమ్మా, ఇంక్రీజ్డ్ ఐసీపీలా ఎగ్జామ్లో బాగా అడిగే క్వశ్చన్. ఇఫ్ ద పేషెంట్ స్టేట్మెంట్ ఇస్తాడండి, ఏమిస్తాడంటే దట్ నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ అబ్జర్వింగ్ ద మంగారంగా, రైట్, అండ్ దెర్ ఈజ్ ఏ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ ఈజ్ మోర్ దాన్ 18 mm ఆఫ్ హెచ్జీ, వాట్ టైప్ ఆఫ్ ఎర్లీ చేంజెస్ అబ్జర్వ్డ్. ముందుగా అతనిలో వచ్చే మార్పులేంది? ఎప్పుడు? అతనికి ఇంక్రీజ్డ్ ఐసీపీ ఉందని చెప్పింది, అంటే మోర్ దెన్ 18 mm ఆఫ్ హెచ్జీ ఉందని కేస్ చెప్తుంది. కేసు అర్థమైంది, ఇంక్రీజ్డ్ ఐసీపీ. దాంట్లో ఏమడిగాడు? ఎర్లీ సైన్ ఆల్టర్డ్ ఎల్ఓసి అంటే ఎస్ ఆల్టర్డ్ లెవెల్ ఆఫ్ కాన్సియస్నెస్. అంటే అతను ఆల్టర్డ్ ఎల్ఓసిలో కనిపిస్తాడు. ఆల్టర్డ్ ఎల్ఓసి చూడడానికి రెస్ట్లెస్నెస్ గా ఉంటాడు. రెస్ట్లెస్నెస్ అదే ఆల్టర్డ్ ఎల్ఓసి. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు అంటే స్టేట్మెంట్ అడిగాడు. మొదటగా అతనిలో ఏం చూస్తావు నువ్వు? ఆల్టర్డ్ ఎల్ఓసి దట్ ఈస్ ఎర్లీగా చూసేది. ఆ తర్వాత ఇలాంటి కండిషన్ లో మనం చూసే ఒక ట్రేడే ఇందాక నేను నీకు చెప్పిన ట్రేడ్. ఏ ట్రేడ్ అమ్మా? కుషింగ్ సిండ్రోమ్ అలగ్ హై. ఇది కుషింగ్ ట్రేడ్. కుషింగ్ సిండ్రోమ్ తెలుసా? రైట్, కుషింగ్ సిండ్రోమ్ ఎక్కడొస్తుంది? ఏ ఎండోక్రైన్ సిస్టమ్ అయిందా? ఎక్కడ కుషింగ్ సిండ్రోమ్ చూస్తాం? కదా మనం, వెర్ వి సీ ద కుషింగ్ సిండ్రోమ్? వెరీ గుడ్. అడ్రినల్ గ్లాండ్ ఉందా? రైట్, సూప్రా రీనల్ గ్లాండ్ లో గ్లూకోకార్టికాయిడ్ లెవెల్స్ కనుక ఇంక్రీజ్ అయినాయి అనుకో బ్లడ్లా. రైట్, గ్లూకోకార్టికాయిడ్ లెవెల్స్ గుడ్ అండి. గ్లూకోకార్టికాయిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వచ్చేదాన్ని కుషింగ్ సిండ్రోమ్. రైట్, అది సిండ్రోమ్, అది డిసీజ్, కుషింగ్ డిసీజ్ అది. ఇప్పుడు నేను చెప్పేది కుషింగ్ ట్రైడ్. ఇది ఒక సైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రైడ్లు ఎప్పుడైనా కానీ, ట్రైడ్ అంటే మూడు, ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరు, అది మూడు. మూడు మార్పులు ఒకేసారి కనిపించినచో దాన్ని ట్రైడ్ అంటురు. అర్థమైందా? మూడు మార్పులు ఒకదానికొకటి విడదీయలేము. అంటే ఇది ఒకవేళ పెరిగితే ఇది ఆటోమేటిక్గా తగ్గింగ్, ఇది కూడా ఆటోమేటిక్గా తగ్గింగ్, దీన్ని మనం మార్చలేము. కాబట్టే దాన్ని ఏమని పిలుద్దురు? అర్థమైందా? ఎపిడెమాలజికల్ ట్రైడ్ తెలుసా? రైట్, అక్కడ కూడా మూడు మార్పులు ఉందును. రైట్, ఏజెంటు ఎనిరామన్. ఇది ఏ ట్రైడా? ఎపిడెమాలజికల్ ట్రైడ్ అంటే ఇప్పుడు అర్థమైందా? మూడు మార్పులు ఒకదానికి ఒకటి లిగ్ అయి ఉన్నట్టయితే దట్ వీ కాల్డ్ యాజ్ ఏ ట్రైడ్. సో కుషింగ్ ట్రైడ్ అంటే మూడు మార్పులు లింక్ అయి ఉన్నాయని అర్థం. వాట్ ఆర్ త్రీ మార్క్స్ ఆర్ లింక్ అయినాయి చెప్పాను కదా. ఏందమ్మా మూడు మార్పులు? ఒకటి ఇంక్రీజ్డ్ ఎస్బీపీ, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. ఎస్బీపీ అని రాసుకోండి, బీపీ కాదు, ఎస్బీపీ ప్రత్యేకంగా సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్. అమ్మా ఇది షాక్కి రివర్స్ లో ఉంటుంది. షాక్ కండిషన్లోనేమో బీపీ డిక్రీజ్ అవుతుంది, పల్స్ రెస్పిరేషన్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇంక్రీజ్డ్ ఐసీపీలోనేమో దానికి రివర్స్. నేను చెప్పింది అర్థమైందా? కుషింగ్ ట్రేడ్ ఆపోజిట్ టు ది షాక్. ఇది ఒక బిట్. రైట్, ఏ కండిషన్ లో ఆపోజిట్ ట్రేడ్ టు ది షాక్? ఇక్కడ చూడండి, షాక్ లో బీపీ తగ్గింది, పల్స్ పెరిగింది, రెస్పిరేషన్ పెరిగింది. ఏ కండిషన్ లో? ఇది ఎగ్జామ్ లో పెట్టింది కూడా. సరే, ఇప్పుడు వాట్ ఆర్ ద త్రీ మార్పులు? ఇంక్రీజ్డ్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డిక్రీజ్డ్ ఆఫ్ ది పల్స్ రేట్, అండ్
డిక్రీజ్డ్ ఆఫ్ ది రెస్పిరేషన్. రెస్పిరేషన్ డిక్రీజ్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అయిపోయింది. దట్ ఈస్ ఏ సిండ్రోమ్ అమ్మా అంటే కుషింగ్ ట్రైట్, రైట్. దాంట్లో కుషింగ్ ట్రైట్ ని ఇలా కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, మూడు మార్కులు ఎక్సెప్ట్ అని అడిగినప్పుడు ఎస్బీఐ బ్యాంకును గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంకుని? ఎస్బీఐ బ్యాంకుని గుర్తుపెట్టుకోండి, రైట్. ఎస్బీఐ బ్యాంక్ ఏంది సార్ అంటే, ఎస్ అంటేనేమో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, రైట్. ఆటోమేటిక్ గా బి అంటేనేమో బ్రాడీ కార్డియా. అరే పల్స్ తగ్గిందని చెప్పినా కదా, అరే పల్స్ డిక్రీజ్ ని క్యా బోల్తే, అంతేనా కాదా? పల్స్ రేట్ ఇస్ డిక్రీజ్ కోడాస్ ఏ బ్రాడీ కార్డియా, రైట్. ఎస్ అయిపోయింది, బి అయిపోయింది, రెస్పిరేషన్ ఇంపైర్ అయిపోయింది కాబట్టి దట్ ఈస్ ఏ ఇంపైర్డ్, ఇంపైర్డ్ రెస్పిరేషన్. ఇలా ఇస్తాడండి క్వశ్చన్, క్వశ్చన్ ఇలా కూడా ఇస్తాడు. ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇస్తాడు, ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇస్తాడు. ఏంటి ఎస్బీఐ బ్యాంక్? సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఏమో ఇంక్రీస్డ్ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ని చూస్తాము, బ్రాడీ కార్డియా ని చూస్తాము, ఇంపైర్డ్ రెస్పిరేషన్ ని చూస్తాము. అంటే ఎస్ ఉంది, బి ఉంది, ఐ ఉంది, ఎక్సెప్ట్ లో ఇంకొకటి ఉంటది, అదే ఆన్సర్ అవుతుంది. అర్థమైంది ఆ క్వశ్చన్? క్వశ్చన్ లో ఎక్సెప్ట్ ఉంటది, ఈ మూడింటిని, ఇది ఉంటది, ఇది ఉంటది, ఇది ఉంటది, కొట్టేసి అప్పుడు నీకు ఆన్సర్ దొరుకుతుంది కదా, పెట్టేసి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. అంతే. అండ్ మేనేజ్మెంట్ అంటే ఏం లేదండి, సేమ్ అండి, రైట్. ఏమైపోయింది? ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ పెరిగిపోయింది కాబట్టి పొజిషన్, ఇందాక చెప్పాను పొజిషన్, దాంట్లో పొజిషన్ ఏంటంటే, దీంట్లో పొజిషన్ ఏందమ్మా అంటే దీంట్లో, రైట్, 15 నుంచి 30 డిగ్రీలోనే ఎలివేషన్ చేయాలి. ఎంత డిగ్రీ నుంచి ఎంతకి? 15 to 30 డిగ్రీలో మాత్రమే ఎలివేషన్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అది. 15 to 30, అది కూడా చెప్తామా. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ని ఎలా మానిటరింగ్ చేస్తారు సార్ అంటే, డైరెక్ట్గా లోపలికి ట్యూబే ఇన్సర్ట్ చేస్తారు, రైట్గా ట్యూబే. ఎక్కడికి ఇన్సర్ట్ చేస్తారమ్మా అంటే లాటరల్ వెంట్రికల్స్, ఎక్కడ? లాటరల్ వెంట్రికల్ లోనే, రైట్. వెంట్రికులార్ ట్యూబ్స్ అంటారు, వెంట్రికులార్ ట్యూబ్స్, వెంట్రికులార్ ట్యూబ్స్ వేసి ప్రెషర్ని చెక్ చేస్తారు. అదే దానికి ఇంకోటి లేదు ఆప్షన్ అది కూడా. అయితే ట్రీట్మెంట్ కోసం ఏం చేస్తారు సార్ అంటే, ట్రీట్మెంట్ కోసం ఇక్కడ చేసేది ఏంది సార్ అంటే, వెరీ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ మ్యానిటాల్. ఎటాల్ అండి? మ్యానిటాల్, మ్యానిటాల్ అండి, ఇంకా నయం. మ్యానిటాల్ అంటే ఏది, ఏ సొల్యూషన్? ఐసోటోనికా, హైపోటోనికా, హైపర్టోనికా? మ్యానిటాల్ ఐసోటోనికా. ఐసోటోనిక్ అయితే వాల్యూమ్ ఎందుకు లాస్ అవుతుంది? డైయూరిటిక్ అమ్మా ఇది, డైయూరిటిక్ అంటే వాటర్ని లాస్ చేస్తుంది, వాటర్ని లాస్ చేస్తుంది. వాటర్ని లాస్ చేసే సొల్యూషన్ ఏది? వాటర్ని లాస్ చేసే సొల్యూషన్ ఏది? హైపర్టోనిక్, హైపర్టోనిక్, హైపర్టోనిక్. అమ్మా మీకు క్లియర్గా ఏం చెప్పినా అంటే, సెల్ ఒకవేళ హైపోటోనిక్లో ఉంటే బల్జ్ అవుతుంది, హైపర్టోనిక్ సొల్యూషన్ ఇవ్వాలి. ఏ సొల్యూషన్? ఏ కండిషన్లో ఉంటే? హైపోటోనిక్ కండిషన్లో ఉంటే. సెల్ ఏమవుతుంది హైపోటోనిక్ కండిషన్లో ఉంటే? బల్జ్ అవుతుంది. అప్పుడు ఏ సొల్యూషన్ ఇవ్వాలి? దట్ ఈస్ వాట్ హైపర్, హైపర్టోనిక్, హైపర్ టోనిక్. ఏ కండిషన్లో ఉంటే? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హైపోటోనిక్ కండిషన్లో ఉంటే. మీకు అనిపించదండి, సరే. దట్ ఈస్ వెరీ క్లియర్, దెన్ చెక్ ఆఫ్ దిస్. సో ఇక్కడ క్లియర్గా ఒకవేళ మనము మ్యానిటాల్ ఇస్తున్నామంటే, రైట్, టోనిసిటీ ఎక్కువ ఉంటుంది, లాస్, వాటర్ లాస్, అప్పుడు సెల్ శ్రింక్ అవుతుంది, మనకు కావాల్సింది లాసే. డైయూరిటిక్ అంటారు, దిస్ యాక్షన్ కాల్డ్ యాస్ ఏ డైయూరిటిక్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైపర్ టోనిక్, రైట్, హైపర్ ఐసోటోనిక్ ఇవ్వద్దు, హైపర్ ఐసోటోనిక్ ఇవ్వదు, హైసోటోనిక్ సొల్యూషన్ ఇవ్వదు. ఏమి ఇవ్వదు? హైపర్ ఐసోటోనిక్ సొల్యూషన్ ఇవ్వదు, హైపర్ ఐసోటోనిక్. మళ్ళీ ఇక్కడ ఏముంటుందమ్మా అంటే, సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, మళ్ళీ ట్రిగర్ అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? సరే, ఇదంతా మనకి ఎందుకు సార్,
ఏది ఇస్తారో ఒకటే చెప్పండి సార్ అంటే మ్యానిటాల్ ఇస్తారమ్మా ఇదంతా నీకెందుకు రైట్ పెరిగిందనుకో మ్యానిటాల్ ఇస్తారు రైట్ అది కాకుండా ఇంకా ఇంజెక్షన్ ఏదైనా ఇవ్వాలంటే డైరుటిక్ ఏజెంట్ ఎస్టాజోలామైడ్ అని ఉంటుంది ఏది ఎసిటాజోలామైడ్ అని ఉంటుంది ఇది ఒక డైరుటిక్ ఏజెంట్ ఇదేంది సార్ అని అడిగారు చెప్పేస్తున్నా కదా ఈ రెండు కూడా ఏది డైరుటిక్లే పంపు పంపు నీళ్ళు పో బయటికి వెళ్ళిపో పంపు ఇది పెద్ద పంపు ఇది చిన్న పంపు రైట్ మ్యానిటాల్ అండ్ ఎసిటాజోలామైడ్ గ్రాఫ్ చాయిస్ సారు డ్రగ్తోని ఓట్లేదు సారు ఏం చేయాలి సారు అంటే ఏం లే తలకాయ నుంచి ఒక పైపు తీసుకొచ్చి పొట్టలో కూర్చు యాడ్ నుంచి తలకాయ నుంచి ఒక పైపు తెచ్చి పొట్టలో కూర్చు ఏం చెప్తున్నారు సార్ మీరంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ తలకాయ రైట్ అంటే తలకాయ అంటే ఏందండి వెంట్రియో రైట్ పొట్ట అంటే పెరిటోనియల్ షంట్ రైట్ వెంట్రికల్ వెంట్రో పెరిటోనియల్ షంట్ దాని తలకాయ నుంచి పొట్టలో కూర్చోమంటున్నా నేను విపి షంట్ అండి విపి షంటింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ విపి షంటింగ్ చేస్తారు మోస్ట్ కామన్ షంట్ ఇది రైట్ లేదు సార్ నేను సుపీరియల్ వీనా కేవలం ఓడుస్తా సార్ అంటే అది కూడా ఓడుచుకో అరే తలకాయ నుంచి తీసి సుపీరియల్ వీనా కేవా అని మళ్ళీ ఒకటి ఉంటుంది దాంట్లో ఓడుస్తా సార్ అంటే దాంట్లో కూడా ఓడుచుకో ఎక్కడైనా ఓడుచు నాకు సంబంధం లేదు మోస్ట్ కామన్ షంట్ అయితే విపి షంట్ విపి షంట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ అమ్మాయా ఇక రారిగా ఏలెప్సీ ఏం చేయాలి మరి ఇప్పుడు నీళ్ళు తాగండి అమ్మా అందరు తాగండి తాగుతురా మరి అదే బ్రేక్ ఇంకా బ్రేక్ ఏందమ్మా అదే బ్రేక్ ఒక నిమిషం గ్యాప్ ఇస్తా బయట పోయి తిరిగి వస్తా అండి రాకొని నేను తిరిగి వస్తా అంటే తిరిగి రాను ఇంక్రీజ్డ్ ఐసీపీ ఉన్న వాళ్ళకేమో హై ఫైబర్ డైట్ ఇస్తారు హై ఫైబర్ డైట్ సెమీ ఫౌలర్ పొజిషన్ సెమీ ఫౌలర్ లేదంటే లో ఫౌలర్ ఏదో ఒకటి ఇస్తారు మ్యాక్సిమం సెమీ ఫౌలర్ లేదా లో ఫౌలర్ పొజిషన్ ఏమో సెమీ ఫౌలర్ లేదా లో ఫౌలర్ పొజిషన్ ఇస్తారు డయాగ్నోస్టికా సిటీ ప్లస్ ఎంఆర్ఐ మోస్ట్ కామన్లీ రేడియో ప్రెషర్ మీటర్తో చెక్ చేస్తారు బట్ రివీల్డ్ అనుకున్నప్పుడు నాన్ ఇన్వేసివ్ అనుకున్నప్పుడు అది నాన్ ఇన్వేసివ్ అనుకున్నప్పుడు సిటీ అండ్ ఎంఆర్ఐ ఎస్ ఫ్లూసామైడ్ యాంటీ డైరెటికే దీనికి పనిచేయదు అది కొంచెమే లాగుతుంది చిన్న ఎడిమా ఉందనుకో ఎడిమా లాంటిది లాగేస్తుంది అది అంటే చిన్న పంప్ అది ఈ రెండేమో పెద్ద పంపులు ఎగ్జామ్లో బాగా ఏం అడుగుతాడంటే ఆస్మోటిక్ డైరెటికా హైపర్ ఆస్మోటిక్ డైరెటికా అని అడుగుతాడు అది రాసుకోండి ఇక్కడ యూజ్ చేసేది ఓన్లీ ఆస్మోటిక్ డైరుటిక్సే హైపర్ ఆస్మోటిక్ డైరుటిక్స్ కాదు అర్థమైందా ఏ డైరుటిక్స్ ఇప్పుడు నేను చెప్పేది ఆస్మోటికా హైపర్ ఆస్మోటిక్ అని అడుగుతాడు ఆస్మోటిక్ డైరుటిక్స్ అంటే హైపర్టోనిక్ నేచరే ఉంటుంది ఆస్మోటిక్ హైపర్ ఆస్మోసిస్ కాదు ఆస్మోటిక్ డైరుటిక్స్ అవి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోదాం ఇక డనా ఏది అవును హైపర్ టోనిక్ నేచర్ అది రైట్ బట్ వాటర్ని మాత్రమే తీస్తుంది మా నేచర్ ఏమో హైపర్ టోనిక్ టోనిసిటీ ఏమో హైపరే బట్ లాస్ సోడియం ఎక్కువ లాస్ కాకుండా దాని పేరే ఆస్మోటిక్ డైరుటిక్స్ అంటే ఏంటి అంటే వాటర్ని ఎక్కువగా లాస్ చేస్తుంది దాంట్లో రెండు ఉంటాయి వాటర్ లాస్ ఉంటుంది సోడియం లాస్ ఉంటుంది
హైపర్ టోనిక్ లో రెండు లాసులు ఉంటాయి, వాటర్ అండ్ సోడియం. ఒకవేళ ఆస్మోటిక్ డైల్యూటిక్ ఇచ్చారనుకో, ఓన్లీ వాటరే లాస్ అవుతుంది. క్లియర్ ఆఫ్ దిస్? దాన్ని ఆస్మోటిక్ డైల్యూటిక్స్ అంటారు. ఓన్లీ వాటర్ మాత్రమే లాస్ అవుతుంది అంట. ఓకే, వెళ్ళిపోదాం. ఇక దేనికి? సరే, ఎపిలెప్సీలా ఫటాఫట్ చెప్పాలి, ఎక్కువ టైం లేదు, ఫటాఫట్ చెప్పాలి. ఎపిలెప్సీ సీజర్ అని పేర్లు ఇచ్చాడు, రైట్? నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ సీజర్? ఓహో సరే, వాట్ ఈజ్ ఫిట్స్? వాట్ ఈజ్ ఫిట్స్? ఫస్ట్ సీజర్ చెప్పండి అమ్మా, ఆ తర్వాత ఫిట్స్ ఏదో ఒకటి చెప్తారు. కానీ సీజర్ అంటే ఏంది నానా? సరే, ఇక కరెంట్ షాక్ ఇస్తారు చూడు, ఎప్పుడైనా ఇచ్చిరా మీకు కరెంట్ షాక్? ఇచ్చిరా? కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు లపలపా కొట్టుకుంటావు చూడు. కరెంట్ షాక్ తగిలినప్పుడు లపలపా కొట్టుకుంటే దాని పేరు సీజర్. సీజర్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంక్రీజ్డ్ ఎలక్ట్రిసిటీ యాక్టివ్, ఎలక్ట్రిసిటీ యాక్టివిటీ అంటే మన బాడీలో ఎలక్ట్రికల్ యాక్టివిటీ కనుక ఇంక్రీజ్ అయిందనుకో, అప్పుడు వచ్చేదాన్ని సీజర్ అంటారు. అప్పుడప్పుడు ఇక్కడ ఏదో గుచ్చు, ఇక్కడ ఏదో తగులుతుంది, దన్ను నన్ను వైబ్రేషన్ అవుతుంది, ఇదేదో కొట్టుకుంటున్నారు వైబ్రేట్ అవుతున్నట్టు అవుతుంది కదా, అది సీజరే. అది అదేంది సీజర్? ఎప్పుడైనా అయిందా? కొన్ని గుద్దుకున్నప్పుడు దన్న వైబ్రేషన్, వామ ఇదేంది లపలపా కొట్టుకుంటుంది అనిపిస్తుంది కొద్దిసేపు, అదేందమ్మా అంటే సీజర్. సీజర్ అనేది సిమ్టమ్ అమ్మా, వ్యాధి కాదు. ఇది ఏంది? సిమ్టమ్. అయితే సీజర్ కనుక రికరెంట్గా రిపీటెడ్గా వస్తూ ఉంటే ఏది? సీజర్ రికరెంట్గా రిపీటెడ్గా వస్తూ ఉంటే దాన్ని ఎపిలెప్సీ అందురు. అంటే అర్థమైందా? ఎపిలెప్సీ ఈజ్ కాల్డ్ యాజ్ రికరింగ్ అన్ప్రిడక్టెడ్ సీజర్స్, కాల్డ్ యాజ్ ఏ ఎపిలెప్సీ అనేది ఒక డిసీజ్, సీజర్ అనేది ఒక సిమ్టమ్. సీజర్ అనేది ఒక సిమ్టమ్, క్లియర్? సరే, సీజర్ సిమ్టమ్ ఎపిలెప్సీలో చూస్తాం. మరి కన్వల్షన్ అంటే ఏంది సార్? అర్థమైందా? ఇప్పుడు నేను అన్ని పదాలకి మీరు డౌట్ క్లారిఫై చేస్తున్నా, ఒక్కొక్క పదాన్ని ఇట్లా 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 తీసి పెడుతున్నా, అన్ని వేరు వేరు సార్, అర్థం జాగ్రత్తగా చేసుకో. ఎపిలెప్సీ ఈజ్ ఏ డిసీజ్ డ్యూ టు రికరెంట్ అన్ప్రిడక్టెడ్ సీజర్స్ కాజ్ ఎపిలెప్సీ. కాజ్ ఎపిలెప్సీ. వాట్ ఈస్ కన్వల్షన్? వాట్ ఈస్ కన్వల్షన్? రైట్, కన్వల్షన్ అంటే ఏంటి? కన్వల్షన్ అంటే ఏంటమ్మా అంటే జర్కింగ్ మూమెంట్ ఆఫ్ ది మజిల్. జర్కింగ్ మూమెంట్ ఆఫ్ మజిల్, జర్కింగ్ మూమెంట్ ఆఫ్ ది మజిల్ కాల్డ్ ఏ కన్వల్షన్. కొన్ని కొన్నిసార్లు మన మజిల్ మన కంట్రోల్ లేకుండా ఇల్వాలంటే టప్ 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 కొట్టుకుంటుంది కొన్నిసార్లు. అంటే కొన్నిసార్లు మన కన్వల్షన్స్ వస్తాయి. కన్వల్షన్స్ ఎలా అంటే ఆ కండరం టప్ 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 కొట్టుకుంటుంది కావాలంటే చూడ్రి అప్పుడప్పుడు. అది ఏందమ్మా అంటే ఇన్వాలంటరీ మూమెంట్ ఆఫ్, జర్కింగ్ మూమెంట్ ఆఫ్ ది మజిల్. మజిల్కుండే ఈ జర్కింగ్ మూమెంట్ ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్వల్షన్, రైట్? కన్వల్షన్ అనేది ఎపిలెప్సీలో వచ్చే ఒక రియాక్షన్, ఒకటే రియాక్షన్ ఇది. దీనికంటే ముందు ఇంకొకటి వస్తుంది, దాని తర్వాతనే ఇది వస్తుంది. అదేందో చెప్తా, ఒక్క నిమిషం ఆగితే చెప్తా. ఫస్ట్ అదే అనమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కన్వల్షన్, రైట్? అదే హైపర్టోనిక్ గా కొట్టుకుంటే ట్రిమస్, హైపర్టోనిక్గా కొట్టుకుంటే ఏంటి ట్రిమస్, రెండు సేమ్ అండ్, రైట్? కన్వల్షన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫిట్స్ అని పిలుస్తాం. కన్వల్షన్ ఏమని పిలిచినావు? ఫిట్స్. దట్ ఈస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఫిట్స్ అంటే దట్ ఈస్ ద ఫిట్స్. కన్వల్షన్ ఇస్ ద ఫిట్స్, కన్వల్షన్ ఇస్ ద ఫిట్స్. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సీజర్స్లలో ఎన్ని టైప్స్ ఆఫ్ సీజర్స్ ఉంటాయో చూద్దాం. రైట్, సో ఎన్ని టైప్స్ ఆఫ్ సీజర్స్ ఉంటాయో చూద్దాం. క్యారెక్టర్స్ అవి టోనిక్లు క్లోనిక్లు కాదు. క్లాసిఫికేషన్ చేసేటప్పుడు నేను చెప్పేది సీజర్ టైప్స్. సీజర్ అంటే ఇందాక ఏమని చెప్పిన? సిమ్టమ్స్, ఇంక్రీజ్డ్ ఎలక్ట్రిసిటీ యాక్టివిటీ. ఇంక్రీజ్డ్ ఎలక్ట్రిసిటీ యాక్టివిటీస్ లా టైప్స్ చెప్తున్నా నేను,
రైట్. అంటే వాటి యొక్క స్పేస్ని బట్టి, ఏరియాస్ని బట్టి టైప్స్. ఒకటేమో జనరలైజ్డ్, ఒకటేంటి జనరలైజ్డ్ అంటే మొత్తం, ఇంకొకటేమో పార్షల్. ఒక సీజర్ ఏంటి జనరలైజ్ సీజర్స్, ఇంకో సీజర్ ఏంటి పార్షల్ సీజర్. జనరలైజ్ సీజర్కి పార్షల్ సీజర్కి తేడా ఏంటి సార్ అంటే, జనరలైజ్ సీజర్ ఏమో బాడీ మొత్తం గ్రాండ్ సెలబ్రేషన్, మరి గ్రాండ్ సెలబ్రేషన్ అంటే తెలుసా, వాళ్ళని వీళ్ళని వదలకుండా ఫుల్ సెలబ్రేషన్ని గ్రాండ్గా చేస్తున్నా అంటే ఫుల్ సెలబ్రేషన్ అనమాట. గ్రాండ్ మాల్ అంటారు దీన్ని. ఏ మాల? జనరలైజ్డ్ సీజర్కి ఇంకో పేరు, జనరలైజ్డ్ సీజర్కి ఇంకో పేరు గ్రాండ్ మాల్. ఎగ్జామ్లో బాగా అడుగుతాడు గ్రాండ్ మాల్. జనరలైజ్ సీజర్కి ఇంకో పేరు ఏందమ్మా అంటే గ్రాండ్ మాల్, గ్రాండ్ మాల్ అనమాట. గ్రాండ్ ఓపెనింగ్ మొత్తం ఫుల్ ఫుల్. పార్షియల్ సీజర్ని ఇంకొక సీజర్ కూడా చెప్పొచ్చు మనము, లోకలైజ్డ్ సీజర్స్. లోకలైజ్డ్ మొత్తం కాదు, ఊరంతా పండగ కాదు, ఒక్కింట్లో పండగ. ఒక్కింట్లో పండగకి ఎగిరితే అది ఏ సీజర్? పార్షియల్ అంటే లోకలైజ్డ్. ఎలైజ్డ్? లోకలైజ్డ్. లోకలైజ్డ్ దీన్ని మనము ఫోకల్ అనొచ్చు. లోకల్ లేదా ఫోకల్ సీజర్, లోకల్ లేదా ఫోకల్ సీజర్, ఫోకల్ సీజర్. టూ టైప్స్ చెప్పిన. వన్ టైప్ ఏంటి? వాట్ ఈస్ జనరలైజ్డ్ సీజర్? గ్రాండ్ మాల్ సీజర్ అంటే ఏంటంటే, బ్రెయిన్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఫుల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. దీంట్లో బ్రెయిన్లో ఫుల్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. అది ఏది? జనరలైజ్డ్ సీజర్. దిమాగ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది, అప్పుడు వచ్చే సీజర్ ఏంది? జనరలైజ్డ్. ఆల్సో కూడా ఏ గ్రాండ్ మాల్ సీజర్. అట్లా కాదు, దిమాగ్లో ఏదో కొంచెం దగ్గరనే డ్యామేజ్ అయింది, అప్పుడు వచ్చేది పార్షియల్ సీజర్ ఆర్ లోకలైజ్డ్ సీజర్ ఆర్ ఫోకల్ సీజర్. ఫోకల్ సీజర్. ఇది రెండింటి మధ్యన తేడా. ఓకే, ఇప్పుడు సీజర్ రావడానికి చూద్దాం. స్టేజెస్, స్టేజెస్ ఇప్పుడు నేను చెప్పేది ఏంది? స్టేజెస్. ఈ రెండింటి మధ్యన తేడా అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్పేది స్టేజెస్. ఏ స్టేజెస్ అంటే, ఇప్పుడు పండుగలు అయితే రెండు పండుగలు చెప్పినా కదా, ఊరంతా పండగ చేసుకుంటుంది, ఊర్లో ఒకటే ఇల్లు పండగ చేసుకుంటుంది. ఇప్పుడు పండగ ఎట్లా చేసుకోవాలో చెప్తా. పండగల మొత్తం నాలుగు దశలు. ఎన్ని స్టేజెస్? ఫోర్ స్టేజెస్, రైట్? ఫస్ట్ ఫస్ట్ పండగకి మొదటగా ఏం చేయాలి? ఒక పండగ చేయాలనుకో, మొదటగా ఏం చేయాలి? ఇల్లు అలకాలి. ఇల్లు ఏం చేయాలండి? అలకాలి. ఇల్లు అలకాలి. ఇల్లు అలుకుతున్నాం అంటే దాని అర్థం వీళ్ళ ఇంట్లో ఏదో పండగ అవుతుంది, రైట్? వీళ్ళ ఇంట్లో ఏదో పండుగ వస్తుంది, పెళ్ళో ఏదో అవుతుంది, రైట్? దట్ అలకడము, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏ అలకడము అంటే ఆరా, ఆరా ఇల్లు అలకడం, ఇల్లు అలకడం ఆరా. ఆరా స్టేజ్, ఆరా స్టేజ్. ఆ స్టేజ్ పేరు ఆరా. ఫస్ట్ స్టేజ్ ఇది, ఫస్ట్ స్టేజ్ ఇల్లు అలకడము ఆరా. ఫస్ట్ ఇండికేటర్ అండి ఇది. ఆరా స్టేజ్ ఎలా ఉంటుంది అంటే, అక్కడ ఇంకా పండగ రాలేదు కానీ వస్తుంది అలకడి. కనిపిస్తుందా అలకడి? స్టిమ్యులస్ ఉంది, స్టిమ్యులస్ ఉంది, ఇల్లు అలకే స్టిమ్యులస్ ఉంది, పండగ వస్తుంది. దీన్ని సైకాలజీలో హాల్యూజినేషన్ అంటారు. ఇల్యూజన్ తెలుసా? అక్కడ అలకకుండానే ఇల్లు ఇంట్లో పండగ ఉందంటేనేమో ఇల్యూజన్. అలకి కనిపిస్తుంది, ముగ్గులేసింది కనిపించి పండగ ఉందండి అయితే, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, రైట్? వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అదేందమ్మా ఫస్ట్ సైన్, ఫస్ట్ ఇండికేటర్ ఇది. ఫస్ట్ ఇండికేటర్ ఏందమ్మా అంటే హాల్యూజినేషన్. హాల్యూజినేషన్, హాల్యూజినేషన్ వస్తుంది. అమ్మా ఇదేదో ఉంది, దయ్యం వస్తున్నట్టుంది, నాకు దయ్యం ఎక్కుతుంది, ఎక్కుతుంది, వస్తుంది, నాకు దయ్యం పడుతుంది, ఆ ఊర్లో వచ్చింది, కిటికీ పక్కనే వచ్చింది. ఆరా స్టేజ్. ఏ స్టేజా? ఆరా స్టేజ్. సో ఆరాలా ఫైవ్ సెన్సార్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఆరాల ఏంటంటే ఐదు రకాల హాల్యూజినేషన్స్ ఉంటాయి. ఆడిటరీ హాల్యూజినేషన్, టెక్టైల్ హాల్యూజినేషన్, ఆల్ఫాక్టరీ హాల్యూజినేషన్, జెస్టైల్ హాల్యూజినేషన్స్, అన్నీ కూడా ఉంటాయి, రైట్? అంటే ఐదుకు ఐదు స్పర్శలు కూడా తప్పుడు స్పర్శలే. ముట్టుకోకముందే ముట్టుకున్నాడు, దయ్యం అంటే అంతే కదా. దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తాడు? ముట్టుకోకముందే ముట్టుకున్నారు, మాట్లాడకముందే మాట్లాడారు, రైట్? తిట్టకముందే తిట్టారు. ఇట్లాంటివన్నీ కూడా హాల్యూజినేషన్స్. ఏ స్టేజ్ అది? క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఇలానే ఇస్తాడు, రైట్? ఈ మంగా ఇస్ రంగా ఇస్ అడ్మిటెడ్ అండ్ అబ్జర్వింగ్ దట్ దెర్ ఇస్ ఏది మిస్ పర్సెప్షన్, రైట్? మిస్ పర్సెప్షన్ కాదు, ఫాల్స్, ఫాల్స్ పర్సెప్షన్ ఆఫ్, మిస్ కాదు, ఫాల్స్ పర్సెప్షన్ ఆఫ్ ఏదో ఒక ఆడిటరీనో, టాక్టైలో, జెస్టేటరీయో, ఆల్ ఫ్యాక్టరీయో ఏదో ఒకటి ఇచ్చేసి అది ఏ స్టేజ్ అని అడుగుతాడు. హాల్యూజినేషన్ ఏ స్టేజా? ఆరా ఈజ్ ఏ ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్ సీజర్. ఆరా ఈజ్ ఏ ఫస్ట్ ఇండికేటర్ ఆఫ్, ఓకే. అలకినవా, అలకినవా, అలికిన తర్వాత, ఇల్లు అలకేసిన తర్వాత
ఫస్ట్ పండగ మొదలవడానికి మొదటగా ఏం చేయాలి? తోరణం కట్టాలి. ఏం కట్టాలి? అదే టానిక్ స్టేజ్. తోరణం టానిక్, ఇల్లు అలక, తోరణం కట్టింగ్. తోరణం కట్టింగ్ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇళ్ళకి తోరణం కట్టేసినావు, క్లియర్? కట్టేసినావా? చలో ఇప్పుడు నేను తోరణం గురించి చెప్తున్నా. తోరణం అంటే టానిక్. తోరణం అంటే టానిక్. సో తోరణంలో ఏమవుతుంది సార్ అంటే, తోరణం అంటే ఫిక్స్, మరి కదులుతుంది అయ్యింది అంటే మజిల్ స్టిఫ్నెస్. ఇందాకనేమో మరి నాకు ఏదేదో అవుతుంది, ఏదేదో అవుతుంది, నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది, నాకు ఎట్టినట్టు అవుతుంది చుట్టుపక్కలల్లా జరిగిన, అదేందమ్మా అంటే ఆరా గట్టిగా అవుతాడు, ఇక దయ్యం పట్టింది వచ్చింది, రైట్ రాంగ్నే పట్టేసింది, ఏమవుతాడు? స్టిఫ్, దట్ ఈస్ కాల్డ్ ఏ స్టిఫ్నెస్. ఏనేసా ఇయాలి ఇయాలి చూడిగా, స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్, ఇయాలి దెబ్బకి అన్ని స్టేజ్లు రావాలన్నమాట, రైట్? తోరణంలో స్టిఫ్నెస్ అవుతుంది, స్టిఫ్నెస్, రైట్? అదే అన్నమాట. దీంట్లో కనిపిస్తుంది ఒపిస్తో టోమస్, ఒపిస్తో టోమస్ దీంట్లో కనిపిస్తుంది, ఒపిస్తో టోమస్, ఒపిస్తో టోమస్ కనిపిస్తుంది, రైట్? ఒపిస్తో టోమస్ దీంట్లో కనిపిస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ కూడా దీంట్లో కనిపిస్తుంది, రాసిన కదా, స్టిఫ్నెస్ ఆఫ్ మజిల్. ఎంతసేపు ఉంటుంది సార్ ఏది? ఎంతసేపు, ఎంతసేపు ఉంటుంది అంటే 5-6 గంటలు ఉంటుంది. అయ్యింది ఎంతసేపు అంటే జస్ట్ 10 నుంచి 20 సెకండ్స్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఏ స్టేజ్ అమ్మ నేను మాట్లాడేది? ఏ స్టేజ్? టోనిక్, టోనిక్, నిద్రపోదు, టోనిక్. అయిపోయిందా? తోరణం కట్టినవా అమ్మా? ఇల్లలకి వేసినావు, తోరణం కట్టినావు, ఇక తర్వాత కళ్యాణమా కాదా? అవునా కాదా? రైట్, కళ్యాణం, క్లోనిక్, క్లోనిక్, కళ్యాణం, క్లోనిక్, కళ్యాణం అమ్మా, క్లోనిక్, కళ్యాణం. సీక్వెన్స్ అయితే మిస్ కాకూడదు, వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్. అలకడము, తోరణము, కళ్యాణము, రైట్? కళ్యాణం తర్వాత ఇక చెప్తా చూడు తర్వాతది, రైట్? అరే నేను చెప్పింది చెప్తా, అదే గుర్తుపెట్టుకోవాలంటే చెప్పాలి, చెప్పాలి. క్లోనిక్ ఏ క్లినికా? అపస్టోమస్ అంటే ఏంటంటే అబ్నార్మాలిటీ, రైట్? అంటే ఫేషియల్ అబ్నార్మాలిటీ చేస్తాం కదా, ఐ ఫేషియల్, దట్ ఈస్ కాల్డ్ అపస్టోమస్ పొజిషన్, అపస్టోమస్ పొజిషన్, రైట్? డైరెక్షనల్ అబ్నార్మాలిటీ, రైట్? అంటే డైరెక్షనల్ అబ్నార్మాలిటీ, అపస్టోమస్ పొజిషన్ అంటే డైరెక్షనల్ అబ్నార్మాలిటీ, నేను చూపించలేను నాకు రాదు అది, రైట్? డైరెక్షనల్ అబ్నార్మాలిటీస్, మొత్తం డైరెక్షనల్ అబ్నార్, ఇలా ఇది నార్మల్, డైరెక్షనల్ అబ్నార్మాలిటీస్, రైట్? పుష్ప, ఓ వావ్ సూపర్, అపస్టోమస్ పుష్ప, గుడ్, రైట్? క్లానిక్ ఏ క్లినికా అమ్మా? కళ్యాణం మాత్రం తొందరగా అయిపోదు, ఇది కనీసం ఒక 30 సెకండ్లు అయినా ఉంటుంది. క్లానిక్ కిన్నాసేపా, రైట్? కళ్యాణం తెలుసు కదా ఇక, రైట్? ఏది తలంబ్రాలు, తాంబూలాలు, ఆ తర్వాత ఇంకేంది, డ్రమ్స్, అంతా డాన్సింగే. అంటే క్లానిక్ అంటే తెలుసు కదా, కళ్యాణం అంటేనే డాన్సింగ్. అంటే ఏం చేయాలి ఇప్పుడు? అరే జర్కింగ్ అమ్మా, కళ్యాణం అంటే ఏంది? జర్కింగ్ మూమెంట్. క్లానిక్ ఈజ్ ఏ జర్కింగ్. ఇందాక నేను కన్వల్షన్ అన్నా చూడు, వీడికి వస్తుంది, రైట్? జర్కింగ్ మూమెంట్ అనమాట, ఇక్కడ జర్కింగ్ బాడీ మూమెంట్స్, జర్కింగ్ బాడీ మూమెంట్, జర్కింగ్ బాడీ మూమెంట్, అది క్లానిక్. జర్కింగ్ బాడీ మూమెంట్ ఇస్ ఏ క్లానిక్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు ఉంటుందని చెప్తున్నాను నేను? 30 సెకండ్స్, 20 నుంచి 30, అదేమో 10 to 20, 10 to 20, ఇది మినిమం 30 సెకండ్స్, మినిమం 20, మ్యాక్సిమం 30, ఇది దీని రేంజ్, అది దాని రేంజ్, మినిమం మ్యాక్సిమం. సో ఇక్కడ ఒక ప్రమాదం ఉందమ్మా. ఏది? టంగ్ బైట్. అరే ఆడేటప్పుడు కాలు ఇరిగి చేతులు ఇరుగుతుంది కదా, ఇక్కడ నాలుగు ఇరుగుతుంది, రైట్? ఇక్కడ ఇక్కడ ఏమిరుగుతుంది, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఏ బైట్? దట్ ఈస్ అన్నమాట, రైట్, టంగ్ బైట్. అమ్మయ్యా అయిపోయిందా కళ్యాణం? కళ్యాణం అయిపోయిందా? ఇక కళ్యాణం అయిపోతే రైట్ అనమాట, రైట్? అంటే ఏంది? రికవరీ స్టేజ్. ఏ స్టేజ్? రికవరీ స్టేజ్, ఇదనమాట రికవరీ స్టేజ్. గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రికవరీ స్టేజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రికవరీ స్టేజ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అండి. మొత్తం ఎన్ని స్టేజెస్ సార్? వాట్ ఆర్ ద ఫోర్? రైట్, సో ఏటీసీఆర్, ఏటీసీఆర్, రైట్, ఏటీసీఆర్ అది ఇంగ్లీష్ టర్మ్,
నేను తెలుగులో కూర్చొని ఆలోచిస్తే నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట. అప్పుడు నేను గబా గబా అదే గుర్తు చెప్తే బాగుంటుంది అనేసి అదే చెప్పేసాను. ఆర్ అంటే రికవరీ, ఫిఫ్టీన్ మినిట్స్ అమ్మా రికవరీ, ఫిఫ్టీన్ మినిట్స్ సెకండ్స్ కాదు పాము, సెకండ్స్ రికవరీ కాడమ్మా. ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా రైట్ వాడిని గాలాడించాలన్నమాట. మళ్ళీ వాడు బయటికి రావాలంటే ఒక 15 నిమిషాలు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఇస్తే చాలు. ఏం చేయాలి సార్ అంటే ఏం చేయాలి, పాపం క్లాత్ అన్నీ అంటాక్ చేసి గుంపు జడానని అవతలకు ఉండ తమ్ముడు అని చెప్పేసి అందరిని వదిలేస్తే సైడ్కి, ఏదో ఒక సైడ్, లెఫ్ట్ రైట్ అని లేదు, ఏదో ఒక సైడ్ సైడ్ టర్న్. సరే దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా అడిగేది పెటిట్ మాల్ సీజర్. పెటిట్ మాల్ సీజర్, పెటిట్ మాల్ సీజర్ అండి, ఇది చిన్నపిల్లలకు వస్తుంది ఎక్కువగా, చిల్డ్రన్ రైట్. పెటిట్ మాల్ సీజర్ ఎవరికి వస్తుంది, చిల్డ్రన్. సో దీన్ని డే డ్రీమ్ సీజర్ అని కూడా అనొచ్చు. దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే డే డ్రీమ్ ఎపిసోడ్, డే డ్రీమింగ్ ఎపిసోడ్. ఎవరు కనిపిస్తుంది ఇది, చిల్డ్రన్స్లో. ఏ సీజర్ ఇది, పెటిట్ మాల్ సీజర్ రైటా. దీన్ని సింపుల్గా మనం ఆబ్సెన్స్ సీజర్ అని కూడా అనొచ్చు. ఆబ్సెన్స్, ఆబ్సెన్స్ సీజర్, పెటిట్ మాల్ ఆర్ ఆబ్సెన్స్ సీజర్స్, పెటిట్ మాల్ ఆర్ ఆబ్సెన్స్ సీజర్స్. ఎవరికి వస్తుంది, చిల్డ్రన్స్కి వస్తుంది. పెటిట్ మాల్ ఆర్ ఆబ్సెన్స్ సీజర్స్ ఆర్ ఎవరికి వస్తుంది అంటే చిల్డ్రన్స్కి వస్తుంది రైట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక ఇది కాకుండా సీజర్స్లలో ఫిబ్రవరి సీజర్ ఉంటుంది. ఏ సీజర్ తెలుసా, ఫిబ్రవరిలో అమ్మా, ఫిబ్రవరిలో నార్మల్ సీజర్స్ అమ్మా, ఇది డిసీజ్ కాదు. ఫిబ్రవరి సీజర్ అనేది, ఫిబ్రవరి సీజర్ అనేది నాట్ ఏ డిసీజ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఫిబ్రవరి సీజర్ రైట్ సీజర్ నాట్ ఏ, నాట్ ఏ డిసీజ్. ఫస్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోను, ఫిబ్రవరి సీజర్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ ఓన్లీ ఏ సైన్, ఓన్లీ ఏ సైన్, అదొక గుర్తు. ఏం గుర్తు అమ్మా అంటే, ఇఫ్ ద చిల్డ్రన్స్ చిల్డ్రన్ టెంపో, చిల్డ్రన్ టెంపో రైట్ మోర్ దాన్ 105 డిగ్రీ ఫారెన్హీట్, చిల్డ్రన్స్ యొక్క టెంపో మోర్ దాన్ 105 డిగ్రీ ఫారెన్హీట్, అప్పుడు వాళ్ళకి, వాళ్ళకి కూడా చెప్తాం, ప్రెగ్నెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళకు కూడా సీజర్ ఉంటుంది. దాన్ని క్యా బోల్తా అంటే, మనకి ప్రెగ్నెన్సీ డిజార్డర్స్లో రైట్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఏ రిస్క్, హై రిస్క్ ప్రెగ్నెన్సీలో దాంట్లో కూడా మనం 2 స్టేజెస్ చూస్తాం. ఏంది, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా. అయితే ప్రీ ఎక్లాంప్సియా నేమో ఫిజియలాజికల్ చేంజెస్, ఏ చేంజెస్ అనగా బీపీ పెరిగింగ్, ఎడిమా వచ్చింగ్, ఆల్బుమిన్ పెరిగింగ్, ఆల్బుమిన్ ఏమో పెరిగింగ్, బీపీ పెరిగింగ్, ఎడిమా వచ్చింగ్, ఫిజియలాజికల్ చేంజెస్ ప్రీ ఎక్లాంప్సియా. ఇన్ కండిషన్ ప్రోటీన్యూరియా లెవెల్స్ ఇంకా దాటింగ్, ఇంకా ఊరు దాటింగ్, అప్పుడు కొట్టుకుని, దట్ కండిషన్ కాల్డ్ ఏ ఎక్లాంప్సియా, దట్ కాల్డ్ ఏ ఎక్లాంప్సియా, ఇస్ ఏ ప్రెగ్నెన్సీ కన్వల్షన్, ప్రెగ్నెన్సీ. సరే దెన్ దట్ ఇస్ దట్ నెవర్ వర్కౌట్, దట్ నెవర్ వర్కౌట్, దట్ నెవర్ వర్కౌట్ అండి. ఊర్లో చాలామంది అదే చెప్తున్నా, ఇనుము పెడితే ఏం పెడితే అది పెడితే అవుతుంది అంటారు కదా, ఏ సీజర్ కూడా 3 నిమిషాల కంటే ఎక్కువ రాదు, 3 నిమిషాల కంటే ఎక్కువ ఏ సీజర్ కూడా రాదు. అంటే ఏ కన్వల్షన్ ఎపిసోడ్ కూడా 1 మినిట్ కంటే ఎక్కువ ఉండదు. జర్కింగ్ మూమెంట్ ఉంది కదా, 1 మూమెంట్ కంటే ఎక్కువ ఉండదు. చూసారా, అదేమో 10 నుంచి 20 సెకండ్లలో అయిపోయింది, ఇదేమో 20 నుంచి 30 సెకండ్, అది ఇది అంతా కలిపితే 1 నిమిషంలో అయిపోయింది రైట్. అదొక 20, ఇదొక 30-50 సెకండ్లు అనుకో మాక్సిమం, నిమిషంలో అయిపోయిందా లేదా, దట్ ఈస్ వాట్, నిమిషం కంటే ఎక్కువ ఉండదు. ఈ నిమిషం గ్యాప్లో తాళం చేయులు రాట్లు ఏమి ఇయ్యకపో, వాడు మళ్ళీ బయటకు వస్తాడు. ఈ ఇచ్చుడు ఏం సార్ నాకు కూడా తెలియదు, అది ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు, ఆచారం అనేది మనకు కూడా తెలియదు. ధైర్యం కోసం ఇస్తురేమో, ధైర్యంగా ఉంటారు బాబు వాటికి పోకు అని ఇస్తురేమో, సైకలాజికల్ సపోర్ గట్లాంటిది అనుకోరాదిగా. అయితే ఇంకొకటమ్మా,
అది కూడా చెప్తా. స్టేటస్ ఎపిలెప్సీ అమ్మా, స్టేటస్ అరే ఇట్లా ఇలా చెప్పినట్టే నేను. స్టేటస్ ఎపిలెప్సీ రైట్, స్టేటస్ ఎపిలెప్సీ అమ్మా. స్టేటస్ ఎపిలెప్సీ అంటే, స్టేటస్ ఎపిలెప్సీ అంటే ఏదైనా ఒక సీజర్ ఎపిసోడ్, ఒక సీజర్ ఎపిసోడ్ 30 మినిట్స్ వితౌట్ గ్యాప్ కాన్సియస్లో రికరెంట్గా వస్తుంది అనుకో. నేను మళ్ళీ చెప్తున్నా రైటా, ఏం చెప్తున్నా అంటే ఏదైనా స్టేటస్ ఎపిలెప్సీ అంటే రికరెంట్, ఏరెంట రికరెంట్ సీజర్, రికరెంట సీజర్ ఎంత మినిట్స్? 30 మినిట్స్ వచ్చినాయి, గ్యాప్ విషయం పక్కన పెట్టండి, గ్యాప్ ఉంటుంది, 30 మినిట్స్ వచ్చినాయి వితౌట్ వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ సింపుల్ ఏం చెప్తున్నా, ఎంత సింపుల్, ఏమైంది వితౌట్ లాస్ కంటిన్యూస్గా కాన్షియస్నెస్ రిగార్డ్ ద కాన్షియస్నెస్. అతను ఎలా ఉన్నాడు, కాన్షియస్నెస్లోనే ఉన్నాడు, బట్ 30 మినిట్స్ వరకు సీజర్స్ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి. స్టేటస్ ఎపిలెప్సీ అంటారు, దీన్ని మెడికల్ ఎమర్జెన్సీ అంటారు. ఎపిలెప్సీలా, అది క్వశ్చన్ అడుగుతాడు, ఎపిలెప్సీలా దేన్ని మెడికల్ ఎమర్జెన్సీ టైప్ అంటారంటే ఇదే మెడికల్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ దాని పేరే స్టేటస్ ఎపిలెప్సీ. స్టేటస్ ఎపిలెప్సీ అండి. ఏం చేయాలి సార్ అంటే లొరాజిపామ్ ఇవ్వాలి. అచ్చా లొరాజిపామ్ డైజిపామ్ కాదు, ఇందాక దానికి రాసుకోండి. ఫెబ్రల్ ఫీవర్ ఉంది కదా, ఫెబ్రల్ ఫీవర్కి ట్రీట్మెంట్ చెప్పలేదు కదా. ఫెబ్రల్ ఫీవర్కి బెస్ట్ ఏందమ్మా అంటే డైజిపామ్ సపోజిటర్స్. సపోజిటర్స్, సపోజిటరీ అంటే తెలుసు కదా, రెక్టమ్ నుంచి ఎక్కి అంటున్నా నేను రైట్. డైజిపామ్ సపోజిటరీ, సపోజిటరీస్ డైజిపామ్ రైట్. డాక్టర్ అడ్వైస్ 0.5 mg 2 mg అకార్డింగ్ టు బాడీ వెయిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది అది. అమ్మ సెడేటివ్స్ ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, సెడేటివ్స్కి డోస్ అకార్డింగ్ టు ది బాడీ వెయిట్. అంటే బాగా బక్కగున్నోనికి ఏదో 0.5 or 2.5 ఇచ్చేస్తా అనుకున్నావు అనుకో, వాడు శాశ్వత నిద్రపోతాడు, పర్మనెంట్ స్లీప్ అవుతాడు. బాగా లాగునోనికి మామూలు డోస్ ఇచ్చినావు అంటే మత్తు ఎక్కుతుందా? అరే అర్థమైందా, మత్తు మత్తు అంటే కదా రైట్. వీనికేమో కొంచెం తాగితే వాడు అది అంటే ఎవరి కెపాసిటీ వానుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. సరే దీనికి ఫెబ్రల్ ఫీవర్కి, ఫెబ్రల్ ఫీవర్ మోస్ట్ కామన్గా 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఎక్కువ వస్తుంది, అంటే 2 to 5 ఇయర్స్ ఫెబ్రల్ కన్వల్షన్స్ 2 to 5 ఇయర్స్. చాలామందిలో చూశాను, వచ్చిందా? వెరీ గుడ్. మరి ఏం చేసినావు మనం వస్తే, తీసుకెళ్ళి ఉరుక్కుండా పోయినావా అంటే అక్కడే ఉన్నావా, ఏం చేసినావు? ఒకవేళ మీరు వస్తే ఏం చేస్తారు, నువ్వేం చేసినావు? హాస్పిటల్. మీరేం చేసినమ్మా, మీకు రా మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా రైట్. సరే ఇఫ్ యూ హ్యావ్ గో విత్ దట్ స్టేటస్ ఎపిలెప్సీ అండ్ రికరెంట్ ఎపిలెప్సీ. రికరెంట్ ఎంతసేపు, డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏమని చెప్తున్నా, లోరాజిపామ్. లోరాజిపామ్ అమ్మా ఇంతే ఇక లో అది అమ్మా. సెడేటివ్స్ ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ రైట్, బట్ డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాం. ఇప్పుడు యాంటీ ఎపిలెప్టిక్, ఎపిలెప్టిక్ అంటే ఏమి ఏమిస్తారు ఎక్కువగా, పెంటోయిన్ ఏజెంట్స్ ఇస్తారా, పెనటాయిన్ ఏజెంట్స్, పెనటాయిన్ ఏజెంట్స్ ఇస్తారా రైట్. యాక్చువల్గా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ అంటేనే పెనటాయిన్. విషయం ఏంటంటే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఒకటేందమ్మా చాలా ఉన్నాయి, కార్బామైజిపిన్స్. కార్బామైజిపిన్ కూడా డ్రగ్గే రైట్, సోడియం వాల్ప్రోవేట్ కూడా డ్రగ్గే. సోడియం వాల్ప్రోవేట్, కార్బామైజిపిన్, పెనటాయిన్ ఇవన్నీ డ్రగ్సేనమ్మా, బట్ కండిషన్ని బట్టి ఇస్తారు, కండిషన్ని బట్టి ఇస్తారు. డిఫరెంట్ కండిషన్స్లలో డిఫరెంట్ కండిషన్స్. మోస్ట్ కామన్గా యాక్చువల్గా ఇచ్చేది ఏందమ్మా అంటే మనం బాగా చూస్తాము, పెనటాయిన్ని ఇస్తారు, పెనటాయిన్ని ఐవీలో కలిపేసి ఇచ్చేస్తారు. ఏమైనా పేషెంట్ వచ్చి నాకు ఏం చేస్తాడు, పెంటాయిన్ని పగలగొట్టి ఐవీలలో మిక్స్ చేసి ఇస్తారు, లేదంటే సోడియం వాల్ప్రోయేట్, సోడియం వాల్ప్రోయేట్ లేదా కార్బామైజిపామ్, కార్బామైజిపామ్ ఇవన్నీ కూడా డ్రగ్సేనండి. కార్బామైజిపామ్, సోడియం వాల్ప్రోయేట్, పెంటాయిన్ రైట్, లొరాజిపామ్, మెడాజోలం రైట్, ఇవన్నీ కూడా సెడేటివ్ యాక్షన్స్. అంటే కండక్టివిటీని, ఎలక్ట్రికల్ కండక్టివిటీని తగ్గించేవి.
ఎలక్ట్రికల్ కండక్టివిటీ, బెంజోడ్ ఐజీ పిన్స్ కూడా, బెంజోడ్ ఐజీ పిన్స్ కూడా సెడేటివ్స్, దట్ వెరీ ఇంపార్టెంట్, ఒక్కొక్క దానికి ఒకటి. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మ నాకు, ఒక పేషెంట్ ఎపిలెప్సీ హిస్టరీతో ఉన్నాడు, నేను ఇప్పుడు నర్సింగ్ మేనేజ్మెంట్ అడుగుతున్నా, ఫస్ట్ ప్రయారిటీ ఏందమ్మా అతనికి? నువ్వు ఫస్ట్ ప్రయారిటీగా ఏం చేస్తావు? అతనికి హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంది, హిస్టరీ ఆఫ్ ఎపిలెప్సీ ఉంది, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? నేను చెప్పింది అర్థమైందా? పేషెంట్కి ఏముంది? వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ? టంగ్ బయట, టంగ్ బయట కాకుండా చూడడం, అదే ఫస్ట్ ప్రయారిటీ. ఏం చేయాలి? కాన్సియస్, సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ప్రివెంట్ ఫ్రమ్ ద ట్రామా. ఇది ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. సీజర్ పేషెంట్కి మనం ఏం చేయకూడదు, వానికి జర్కింగ్ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి ట్రామా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఆక్సిజన్ పెడతావా వానికి ఫిట్స్ వస్తుంటే? మాస్క్ ఉంటుందా అక్కడ? ఉండదా? ఆగిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఈజ్ ఆక్సిజన్ అడ్మినిస్ట్రేషన్, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ప్రివెంట్ ఫ్రమ్ ద ట్రామా. ఫస్ట్ ప్రయారిటీ ప్రివెంట్. మా ఎగ్జామ్లో ఇది ఎవడు ఊహించడు, ఈ ఆప్షన్ అయితే ఎవడు ఊహించడు ఆన్సర్ ఉంటుందని, కానీ ఇదే ఆన్సర్ ఉంటుంది, ప్రివెంట్ ఫ్రమ్ ట్రామా. ఇదే ఫస్ట్ ప్రయారిటీ అండి, ప్రివెంట్ ఫ్రమ్ ట్రామా ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ, రైట్? సో ఒకవేళ పేషెంట్ ట్రావెల్లో ఉన్నాడు అనుకో, ఏం చేయాలి? ఎపిలెప్సీ ప్రివెంట్, పేషెంట్ ఈజ్ ఇన్ ద స్ట్రెచర్, ఏం చేయాలి? సైడ్ రిల్ అప్. ఫస్ట్ ప్రయారిటీ ఏమని చెప్తాడు, రైట్? పేషెంట్ అంబులెన్స్ నుంచి దిగుతుంటే ఫిట్స్ పేషెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తావని అడుగుతాడు, ఆక్సిజన్ పెడతావా, వాని వైటల్ని చెక్ చేస్తావా, సైడ్ రిల్ వేస్తావా? ఎవడైనా ఊహిస్తాడా? వైటల్ సైన్స్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి అనుకుంటాడు, కానీ వాని పెట్టాల్సింది ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే సైడ్ రిలే. బట్ పెట్టకూడదు ఏందమ్మా అంటే రిస్ట్రైన్స్, తెలుసా మీకు, రైట్? రబ్బర్లు, బెల్టులు, బ్యాండ్లు పెట్టొద్దు, కాంట్రా ఇండికేషన్ అది. ఫిజికల్ రిస్ట్రైన్స్ ఉన్నాయా? ఆల్ ద ఫిజికల్ రిస్ట్రైన్స్, తాడుతో కట్టేస్తా, బెల్ట్తో వేసేస్తా, ఆల్ ద ఫిజికల్ రిస్ట్రైన్స్, ఫిజికల్ రిస్ట్రైన్స్. అంబులెన్స్లు ఎక్కిస్తారు, వీనికి ఫిట్స్ వస్తుంది అనుకున్నప్పుడు రిస్ట్రైన్స్ పెడతావా? సేఫ్టీ, రైట్? రిస్ట్రైన్స్ పెట్టకూడదు, సేఫ్టీ. ఇది ఫస్ట్ ప్రయారిటీలో చేయాల్సిన పనులు. వాట్ ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీస్ ఏంటండి చెప్పండి? ప్రివెంట్ ట్రామా, సైడ్ రిల్ అప్ప, సైడ్ రిల్ అప్ప, ఇంకోటి రైట్, నో అప్లికేషన్, కాంట్రా ఇండికేషన్ ఆఫ్ ది ఫిజికల్ రిస్ట్రైన్, కాంట్రా ఇండికేషన్ ఆఫ్ ది ఫిజికల్ రిస్ట్రైన్, ఇది ఫస్ట్. అండ్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ చేయాలి, ఏందమ్మా అంటే వానికి బయట ఉంది కదా, ఏం బయట? టంగ్ బయట ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మౌత్ గ్యాగ్ వేస్తే అయిపోతుంది. ఏ గ్యాగ్? మౌత్ గ్యాగ్. టంగ్ బయట ఉంది కాబట్టి మౌత్ గ్యాగ్ వేస్తే సరిపోతుంది. ఇది ప్రైమరీ. ఇక సెకండరీ రాసుకోండి, సెకండరీ ఇప్పుడు పెట్టామా? ఇక ఏం పెడతావు? ఇక ఆక్సిజన్ పెట్టేసి ఏం పెడతావు? మెయింటైనింగ్ ఆఫ్ ఏ ఆక్సిజన్, పొటెంట్ ఆక్సిజన్, పొటెంట్ ఎయిర్వే, మాస్క్ పెట్టి పెట్టేదాన్ని పొటెంట్ ఎయిర్వే అంటాం. ఏ పొజిషన్ అమ్మా? సైడ్ లైన్ పొజిషన్. అరే సెక్రేషన్స్ ఉన్నాయి కదా, ఏ పొజిషన్స్? సైడ్ లైన్ పొజిషన్స్. అంతే,